శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. నక్షత్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు కృతికా నక్షత్రం వాళ్ళు, కృతికా నక్షత్రాధిపతి ఇక్కడ రవి అవుతాడనమాట. సో కృతికా నక్షత్రం వాళ్ళు ఏంటంటే కొంచెం అగ్నితత్వం గల మనిషిగా ఉన్నప్పటికీ కూడా ఒక సమస్య వచ్చింది. ఆ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లేదంటే ముసలి వాళ్ళైనా కానీ చిన్నపిల్లలకు ఉన్న సమస్యలు అంటే చదువు సమస్యలు ఉంటాయి, యుక్త వయసు వాళ్ళకి ఉద్యోగ సమస్య ఉంటుంది, కొంచెం ఏజ్ దాటిన వాళ్ళకి ప్రమోషన్స్ వివాహాలు ప్రమోషన్లు ఇవన్నీ, ముసలి వాళ్ళకి ఇంకా రకంగా చెప్పాలంటే పిల్లల వల్ల కలిగే సమస్యలు. ఒక సమస్య వచ్చినప్పుడు మన చేతుల మీదుగా పరిష్కారం అవ్వట్లేదు అనుకున్నప్పుడు కృతికా నక్షత్రం వాళ్ళు, నక్షత్రాధిపతి రవి, రవి అంటే సూర్యగ్రహం. ఈ సూర్యగ్రహం అనేది దోషం లేని గ్రహం. ఏదైనా సూర్య యొక్క కాంతి వలన బర్న్ అవుతుంది తప్ప సూర్యుని అనుమతిని ఎవడు బంద్ చేయలేడు అక్కడ. అంటే మంచి పవర్ఫుల్ అయిన ప్లానెట్ అది. అలాంటప్పుడు దోషం ఏంటి అంటే వాడు ఆరోగ్య ప్రదాత కూడా, మనకు ఆరోగ్యంలో ప్రాబ్లం కూడా ఉన్నప్పుడు కూడా. ఈ కృతికా నక్షత్రం వాళ్ళు అంటే సూర్య ఆరాధన చేయడం అంటే ఇక్కడ దేవతను చేయడం అని. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే సూర్య ఆరాధన అంటే సూర్యుడికి ఇష్టమైన పనులు చేయడానికి ప్రయత్నం చేయగలిగితే ఆ సమస్యకు పరిష్కారం వరకు అవుతుంది. అలాగే సూర్యుడికి మిత్రుడైన వాడి యొక్క పనులు చేసిన మిత్రత్వంతో కూడా జరుగుతుంది. ఇప్పుడు మన ఇంట్లో మా నాన్నగారు కోపంగా ఉంటారు, ఏదైనా ఒక మంచి పని చేయాలని అనుకుంటాం, ఆ మంచి పని చేయాలనుకుని కూడా మన తండ్రి గారు చెప్పాలంటే మన భయం, ఆయన కోపము ఆవేశంతో చెప్పం, దానివల్ల ఆ మంచి పని చేయలేక మనం అలా ఉండిపోతాం కూడా. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? ఆయనకి ఇష్టమైన వ్యక్తులు ఎవరినో వాళ్ళ ద్వారా మనం చెప్పించడం ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఒక సమస్య పరిష్కారం అవ్వనప్పుడు ఏం చేస్తారంటే కృతికా నక్షత్రం వాళ్ళు ఆ పరిస్థితి మనతో అవ్వదు అన్నప్పుడు ఎవరి ద్వారా చెప్తే ఆ పనులు అవుతాయి, ఏ మార్గంలో వెళ్తే చనవుతాయి అన్న దాన్ని అంటే ఇండైరెక్ట్లీ ప్రోత్సాహం అనేది ఈ కృతికా నక్షత్రం వాళ్ళలో చాలా సక్సెస్ఫుల్ ఎక్కువ అవుతుంది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక డీల్ చేద్దాం అంత అవునప్పుడు అంటే ఇంకో వ్యక్తిని తీసుకుని ఆ వ్యక్తి ద్వారా మాట్లాడేది చేయిస్తే అది అవుతుంది. అలా ఉంటుంది కృతికా నక్షత్రం వారికి సమస్య పరిష్కారం అనేది. అంచేత అలా సహాయం తీసుకున్నప్పుడు ఒక బుధుడు యొక్క మంత్రాన్ని చేయడం కానీ, బుధుడు అంటే విష్ణు వంశానికి సంబంధించి సూర్య ఆరాధన చేయడం కానీ, గురు మంత్రాన్ని కానీ చేయడం కానీ ఇట్లా చేసుకుంటూ ఎప్పుడైతే ఒకరోజంతా గడుపుతారో ఆ మున్నాడు కల్లా 24 గంటల్లో ఆ సమస్య పరిష్కార మార్గానికి కావాల్సిన వ్యక్తి ఎవడో మీకు పరిచయం అవడం కానీ వాళ్ళ ద్వారా పరిష్కారం అనేది జరుగుతుంటాయి. చిన్న చిట్కా ఇలా ట్రై చేసి చూడండి. అందుకే కృతికా నక్షత్రం వేడి ఎక్కువ ఉంటుంది. ఆ వేడి వలన తన కావాలని సమస్యలు తెచ్చుకునేటట్టుగా ఉంటాడు మనిషి. తన సమస్యకే వలనే, తను చేస్తున్న పొరపాటు వలనే తనకి ఇబ్బంది పడతారు తప్ప వేరే వాళ్ళు ఎవరి వల్ల అవ్వదు. అది మళ్ళీ మార్గాన్ని మళ్ళీ రీయాక్టివే చేయాలంటే త్రూ సమ్ అదర్ పర్సన్. అంచేది ఇక్కడ బుధుడు మంత్రము, గురు మంత్రము, రవి మంత్రాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే ఒక మార్గం అనేది కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి కృతికా నక్షత్రం ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గం కనబడుతుందని చెప్పగలుగుతాం. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.